ప్రైజ్లా దేవుని మహిమ కలుగాక ప్రభుని యేసునామంలో మీ అందరికీ శుభమండి. ఉదయకాలన ప్రార్థించున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ దినమంతటిలో కృపతోడి నడిపించిన గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 124 కీర్తన మొదటి వచనము. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడైన నీడల వారు కాబట్టి. చూడండి, మనుషులు మనకి మన మీదకి లేచినప్పుడు, దేవుడు కనుక ఒకవేళ తోడుగా లేకపోతే మనల్ని వారు మృంగేస్తారంట, అణిచివేస్తారంట, శత్రువులు మనల్ని నాశనం చేస్తారంట. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే నీ మీద ఎంతమంది శత్రులు లేచినా, మిమ్మల్ని ఎంతమంది అణచాలు చూసుకున్నా, నీ మీదకి ఎంతమంది దుమ్మిగా గొడవకు వచ్చినా వారు ఏమి చేయలేరు. ఎందుకంటే మీ పక్షం ఉన్నవారు గొప్ప దేవుడైన కాబట్టి భయపడకండి. ఒకవేళ మీ తప్పు లేకపోయినా అనవసరంగా మీ మీద గొడవలకు వస్తున్నారా, ఒకవేళ మీరు మీ యొక్క పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నా కూడా వేరే వాళ్ళు అన్యాయంగా మీ యొక్క పొలాన్ని ఆక్రమించడం చూస్తున్నారా, భయపడకండి. దేవుడు నీ పక్షన ఉన్నాడు, దేవుడు నీకు తోడున్నాడు. వారు చేసే పన్నాగాలన్నీ కూడా ఏవి వర్కౌట్ కాదండి. వారు రాత్రి మొగలు ఆలోచిస్తారు నేను ఎట్లా నాశనం చేయాలని, నిన్ను ఎట్లాగ అవమానపరచాలని. అవేమి వర్కౌట్ కాదు, ఎందుకంటే దేవుడు నీకు తోడున్నాడు. కాబట్టి ఉదయకాలన దేవుని మాటలు వింటున్నా ప్రియ తండ్రి, ప్రియ సహోదరుడా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నీకు దేవుడు తోడుండాలంటే మీరు ఒకటి చేయాలి. ఈ లోకమంతా నీకు వ్యతిరేకమైన దేవుడు తోడుంటే చాలు. అదేంటంటే ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థించాలి, దేవుని ఒకటి ధ్యానించండి, ఒక మాట అడగండి, ప్రభువా నాకు తోడునండి, మీ శత్రువు నుంచి ఆయన కాపాడుతాడు, మీ యొక్క మనుషులు మీ మీదకి లేచినప్పుడు మిమ్మల్ని భద్రపరుస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు ఇచ్చిన ప్రార్థించేద్దాం. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ దినమునైనా ఎందరైతే ప్రభువా గొప్ప అపాయంలో ఉన్నారో, గొప్ప అపాయంలో చిక్కున్నారో, వారి మీద నీ కనికరి ఉంచండి, నీ కృప వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నా. ప్రాముఖ్యంగానైనా ఎంతమంది అయితేనా ప్రభువా అక్రమమైన సంబంధం కలిగి ఉన్నారో, వారిని ఆ యొక్క భయంకరమైన పాపం నుంచి విడిపించండి. ఎంతోమంది యువతి యువకులు నా ప్రభ, వారి యొక్క చదువుని నాయన నిర్లక్ష్యం చేసి పాపం వైపు పరిగెడుచున్నారే, ఆ బంధకాల నుంచి ఆ పాపం నుంచి వారిని విడిపించండి. ముఖ్యంగా నా ప్రభ ఎదుగో తండ్రి, మా యొక్క దేశంలోనైనా ఎంతమంది అయితే ఆకలితో ఉన్నారో వారికి ఆహారం దయచేయండి. ఎంతమంది అయితే నా ప్రభ అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత ఇచ్చండి. రాజు ఈ ఉదయకాలంలో వాగ్దానం అన్నప్పటిక బిడ్డల జీవితంలో ఈ వాగ్దానం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.